హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి హోమ్ టెన్స్. ఈరోజు నేను ఒక మంచి ప్లేస్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయకపోతున్నానండి. చాలామంది కోనసీమ అంటే చాలా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కోనసీమ అంతా చూస్తారు, కానీ వేరే ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ విజిట్ చేయాలంటే ఇలాంటి రిసార్ట్స్ బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. ఫ్యామిలీ అంతా కూడా వచ్చి వీకెండ్ని కానీ హాలిడేస్ని కానీ ఎంజాయ్ చేయడానికి చాలా బెస్ట్ ప్లేస్గా ఇదైతే ఉంటుంది. ఇది కోనసీమలో ఈస్ట్ గోదావరి డిస్టిక్లో రాజాలకి దగ్గరగా ఈ రిసార్ట్స్ అయితే మనకి ఉన్నాయండి. దీంట్లో అన్ని చుట్టూ పచ్చని పొలాలు, బోటింగ్, అలానే మనకి ఆల్ ఫెసిలిటీస్తో ఈ రిసార్ట్స్ అయితే ఉన్నాయి. రిసార్ట్స్ ఎంట్రన్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా మనకి పార్కింగ్ ప్లేస్ అండి. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇదంతా చూడండి, మొత్తం చుట్టూ కొబ్బరి చెట్లు అంతా చాలా బాగుంది కదా. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మన స్ట్రెస్, టెన్షన్స్ ఇవన్నీ కూడా మర్చిపోయి చాలా రిలాక్స్ అవుతాం. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనకి రూమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ప్రైజెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. హరిత రిసార్ట్స్ కాబట్టి ఇది గవర్నమెంట్ రిసార్ట్స్. ఇక్కడ పిల్లలకి ప్లే చేయడానికి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం కరోనా ఎఫెక్ట్ ఉండడం వల్ల కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉందండి, లేకపోతే చాలా ఎక్కువ మంది రిసార్ట్స్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఇదైతే కిడ్స్కి, ఇదైతే పెద్దవాళ్ళకి స్విమ్మింగ్ పూల్. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి, డిఫరెంట్ డిఫరెంట్ బోటింగ్స్ ఉన్నాయి.
చూసారు కదా ఈవినింగ్ సన్సెట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే హౌస్ బోట్ ఉంటుంది. దీంట్లో మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, ప్రైస్ కూడా మనకి రీజనబుల్గానే ఉంటుంది. ఎదురుగా గోదావరి, చుట్టూ పచ్చని చెట్లు, ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అసలు మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఇక్కడ పెద్ద పెద్ద మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఫుట్పాత్ వే కింద వేసి ఇక్కడ మనకి చాయిస్ కూడా వేశారు. చాలా రిలాక్స్గా ఉంటుంది, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడు వస్తుంది కదా అది కూడా వన్ ఆఫ్ ద బోట్. ఇలాంటి బోటింగ్స్ సర్వీసెస్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. మనం వచ్చిన ఎంట్రన్స్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఈ విధంగా రూమ్స్ అయితే అరేంజ్ అయ్యి ఉంటాయండి. నెక్స్ట్ మనకి రెస్టారెంట్ కూడా అవైలబుల్గా ఉంది, మనకి ఎనీ ఫుడ్ మనకి ఇక్కడ దొరుకుతుంది. మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి రూమ్ కొంచెం మైల్డ్ లైట్ వేయడం వల్ల డార్క్నెస్గా ఉంది. బోటింగ్ వెళ్ళే వాళ్ళు కూడా ఫుడ్ తీసుకోవాలంటే ఆర్డర్ చేసి తీసుకోవడానికి ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు, అంటే ఎంత పీస్గా ఉందంటే వాళ్ళు మైండ్ రిలాక్సేషన్ కోసం ఇక్కడికి వచ్చి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది బయట అండి లోటస్ పాండ్, లైట్గా లోటసెస్ అయితే పెంచారు. ఇంతకుముందు అయితే ఇదంతా చాలా బాగుండేది, కొంచెం కరోనా ఎఫెక్ట్ ఉండడం వల్ల కొంచెం క్రౌడ్నెస్ అయితే తగ్గింది. మీకు ఎప్పుడైనా వీలుంటే కనుక తప్పకుండా ఈ రిసార్ట్స్ని అయితే విజిట్ చేయండి. అలానే హౌస్ బోట్ కూడా చాలా బాగుంటుంది, దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, వీడియో లాంగ్ అయిపోతుందని.
మేము రిసార్ట్ విజిట్ చేసిన తర్వాత దానికి దగ్గరలో ఉన్న చించనగర్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళామండి. ఇది కూడా మనకి రిసార్ట్స్కి దగ్గరలోనే ఉంటుంది. ఇది ఈస్ట్ గోదావరికి వెస్ట్ గోదావరికి మధ్యన ఉంటుంది. ఈ బ్రిడ్జ్ రెండింటిని కూడా కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే బ్రిడ్జ్కి సైడ్న మనకి చేపలు ఎక్కువగా అమ్ముతుంటారు. చాలా ఫ్రెష్గా ఉంటాయి. పెద్ద పెద్ద చేపలు, రొయ్యలు, పీతలు అలానే అన్ని సీ ఫుడ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. మేము వెళ్తున్న వేళ అయితే మాకు ఇక్కడ ఒక ఆమె ఫిష్ అమ్ముతూ కనిపించింది. ఒక పెద్ద చేప అయితే ఉంది ఇక్కడ, చూస్తున్నారు కదా. దీన్ని పండుగప్ప అంటారు. ఇది పులస తర్వాత దీన్ని ఎక్కువగా చేపలు అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు, నాన్ వెజ్ పిల్లలు బాగా ఇష్టపడతారు దీన్ని. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలానే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ చేప వచ్చేసి మనకి 5 kgs ఉందట. ఆవిడ కాస్ట్ వచ్చి 4000 చెప్పారు. అలానే మనకి చాలా రకాలైన చేపలు అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ, చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనకి ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా కావాలంటే కనుక ఇక్కడ తీసుకోవడానికి బెస్ట్గా ఉంటుందని అనుకున్నాను నేనైతే. ఈ చేప వచ్చేసి మనకి చందువా అంటారండి. చందువాలో మనకి రెండు ఉంటాయి, ఒకటి బ్లాక్ ఉంటుంది, ఒకటి రెడ్గా ఉంటుంది. అంటే నల్ల చందువా అంటే మనకి న్యాచురల్గా దొరుకుతుంది, ఇది ఎర్ర చందువా. ఇది మామూలుగా మనకి ఎలా అంటే మనకి దీన్ని కూడా పెంచుతారు, ఆ విధంగా పెంచుతారు. ఇది కూడా 5 kgs ఉందంటండి. ఇంకా పక్కన ఉన్న చేపలు కూడా గోదావరి ఫిష్. ఇంకా ఈవినింగ్ అయింది, చూసారు కదా ఎంత బాగుందో. అసలు దూరం నుంచి చూస్తుంటే అసలు లెక్కలేనన్ని కొబ్బరి చెట్లు అయితే మనకి కనిపిస్తున్నాయి, అంత చుట్టూ గ్రీనరీ. ఈవినింగ్ అందులోనూ మనకి వింటర్ కాబట్టి చాలా తొందరగా డార్క్ అయిపోతుంది క్లైమేట్ అంతా. మేము ఇప్పుడు కరెక్ట్గా 6 అవుతుంది, 6 o'clockకి మొత్తం డార్క్నెస్ అనేది ఫామ్ అయిపోయింది. మనకి బ్రిడ్జ్ పై నుంచి చూస్తే రిసార్ట్స్, గోదావరి చుట్టూ కొబ్బరి చెట్లు, అలానే వెళ్తున్న పడవలు, బోట్లు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. చాలా బాగుంటుంది. ఈవినింగ్ అవడం వల్ల ఇంకా చాలా బాగుంది. అసలు ఇది వర్ణించలేము, ఇలాంటి ఫీలింగ్ని మనం ఎంజాయ్ చేయాలి. ఎప్పుడైనా మీరు ఎవరైనా కనుక వీకెండ్స్ ప్లాన్ చేయాలనుకుంటే తప్పకుండా ఒకసారి దీన్ని విజిట్ చేయండి, కొనసీమ అందాలని చూడండి. ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.